మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడంతో విశాఖలో భారతీయ జనతా పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. మహారాష్ట్రలో చారిత్రాత్మక విజయం పట్ల ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర బీజేపీ కూటమి నాయకులకు అభినందనలు తెలుపుతూ టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకున్నారు. మహారాష్ట్ర ప్రజలు చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు విశ్వాసంతో ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు భారతదేశం అభివృద్ధి పథంలో నడవటానికి సంకేతమంటున్న బీజేపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో విశాఖ ప్రతినిధి భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడంతో విశాఖలో బీజేపీ నేతలు సంబరాలు అంబరాలంటున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించినంత వరకు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఇక్కడ సంబరాలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం గెలవడం, మహారాష్ట్రలో కూడా కూటమి ప్రభుత్వం గెలవడం ఎలా అనిపిస్తా ఉంది సార్? ఇప్పుడు మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం గెలవటం అనేది అత్యంత అద్భుతమైన విజయం. అది ఎందుకంటే 258 సీట్లలో కూటమి ప్రభుత్వము 223 సీట్లు రావటం అనేది ఆ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ పైన, అట్లాగే మిగిలిన కూటమి పార్టీల పైన ఉన్న నమ్మకము. ఇది మొత్తం భారతదేశంలోనే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటారు, ముంబైని అంటే మహారాష్ట్రని. సో అటువంటి ప్రదేశంలో, అటువంటి రాష్ట్రంలో పెద్దల దగ్గర నుంచి చాలా అత్యంత ధనికుల దగ్గర నుంచి సామాన్యుడు కూడా నివసించే ప్లేస్ అది మహారాష్ట్ర. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఈ విజయాన్ని తప్పనిసరిగా పార్టీ పైన పెట్టిన నమ్మకము రాష్ట్ర ప్రజలకి. ఈ కూటమి గెలవటానికి కూడా మన రాష్ట్రం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వెళ్ళటము, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుపునిచ్చారు అక్కడ కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి అని. సో తప్పనిసరిగా ఈ కూటమి గెలుపు మనకి భారతదేశంలో ఏ విధంగా అయితే అందరికీ కూడా రాజకీయ పార్టీలకి ఒక కనువిప్పుగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీతో తప్ప ఇంకా వేరే పార్టీలతోటి కలిసి పోటీ చేసిన వాళ్ళకి నెగ్గే పరిస్థితి లేదు, ప్రజలు వారిని ఆశీర్వదించరు అనేది ఆ పార్టీలో కూడా చర్చలు, నమ్మకము వాళ్ళకి కూడా ఇప్పుడు వచ్చింది పూర్తిగా. ఇంకా మన భారతదేశంలో పార్టీ భారతీయ జనతా పార్టీ తిరుగులేని పార్టీగా ఉంటుందని తెలియజేస్తున్నాము. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రానికి గురించి చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వము, అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వము. సో డెఫినెట్ గా మొత్తము భారతదేశానికి అందరి ప్రజలకి కూడా చాలా మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది. ఫ్యూచర్ లో కూడా డెవలప్మెంట్ విషయంలో కానీ లేకపోతే తీసుకునే నిర్ణయాల పైన కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షించే విధంగా ఉంటాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం సార్. అంటే ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్రలో గెలవడం ఒకంత ఊతమిచ్చేలా కనిపిస్తా ఉంది. ఈ ముఖ్యంగా కూటమి ప్రభుత్వాలు రెండు చోట్ల రావడం తోటి ఇటు ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ ఇప్పుడిప్పుడే జరుగుతూ ఉంది. విశాఖ కూడా అనేక ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. ఉత్తర నియోజకవర్గంలో ఉంటూ విశాఖ డెవలప్మెంట్ కోసం ఎటువంటి కార్యాచరణ ఉండబోతా ఉంది? భారతీయ జనతా పార్టీ విశాఖకి ఎటువంటి వరాలు కురిపించే అవకాశం ఉండబోతా ఉంది సార్? ఇప్పుడు ఉత్తర నియోజకవర్గం అనేది కాదు, మనము చూడవలసింది ఆంధ్ర రాష్ట్రము ఏ విధంగా డెవలప్ చేయాలనేది చూడాలి. డెఫినెట్ గా నార్త్ నియోజకవర్గ ప్రజలకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మనము ఆ సమస్యల్ని మనం పరిష్కరించడానికి పూర్తి ప్రయత్నము చేస్తాము. అట్లాగే జరిగిన గడిచిన 4-5 సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గపు పరిపాలన, ఒక అవినీతి పరిపాలన జరిగింది. అది అందరికీ తెలుసున్న విషయమే. తవ్వే కొల్ది కూడా ఎన్నో కుంభకోణాలు బయటికి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గపు అవినీతి అక్రమమైన పనులన్నీ కూడా బయటికి వస్తున్నాయి. కాబట్టి ఇది ఆంధ్ర రాష్ట్రము కనీసం ఒక 20-25 సంవత్సరాలు వెనక్కి పోయింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కొంత సమయం పడుతుంది. ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా మన రాష్ట్రము కిందకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఆర్థికంగా. మళ్ళీ ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి సారథ్యంలో తప్పనిసరిగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రము మంచి పురోభివృద్ధికి వెళ్తుంది అని చెప్పడానికి సందేహం లేదు సార్. అంటే 26న ప్రధానమంత్రి మోడీ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ పైన ఒకంత వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని తెర మీద తీసుకొస్తా ఉన్నారు. దీనిపైన భారతీయ జనతా పార్టీ
సరైన స్టాండ్ ఈసారి చూపించే అవకాశం ఉండబోతా ఉందా? అసలు స్టీల్ ప్లాంట్ అంశాన్ని పూర్తిగా కనుమరుగయ్యే విధంగా చేసే అవకాశం ఉండబోతా ఉందా? మళ్ళా దాన్ని ప్రశ్నలోకి తీసుకొచ్చే అవకాశం ఉండబోతా ఉందా? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయము చాలా సార్లు చెప్పడం జరిగింది. అక్కడ కేంద్ర మంత్రి వర్యులు చెప్పారు ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు అని చెప్పడం జరిగింది. అట్లాగే సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, ఎంపీ చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సో ఇంత చెప్తున్నా సరే ఇంకా ఏదో డౌట్లు పెట్టుకుని ఉండవలసిన అవసరం లేదు. సరే ప్రధానమంత్రి గారు విజిట్ స్టీల్ ప్లాంట్కి ఏ విధమైన సంబంధం ఉండదు. ఆయన వచ్చేది ఎన్టీపీసీకి సంబంధించిన విషయము అనేది అది కూడా 29 అనేది టెంటేటివ్గా ఉన్న స్కెడ్యూల్. దాన్ని సబ్సిక్వెంట్గా మారుతుందా ఏమనేది మాకు తెలియదు. అఫీషియల్గా అయితే ఇంకా సమాచారము అఫీషియల్ సమాచారము రాలేదు. కాబట్టి మనం దానికి స్టీల్ ప్లాంట్కి ఏ విధమైన సంబంధం లేదు. ఏదైతే మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం గెలవడం భారతీయ జనతా పార్టీకి నూతన ఉత్తేజం తెచ్చిందంటూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ రాజ్